మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైంది. భరత్ పీఆర్ఓపై కూడా కేసు నమోదైంది. తిరుమల శ్రీవారి దర్శనం సిఫార్సు లేఖల్ని అమ్మారు అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. గుంటూరు వాసుల నుంచి తోమాల సేవకు 3 లక్షలు వసూలు చేశారు. ఎమ్మెల్సీ భరత్ పై టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. అరండల్పేట పిఎస్లో కేసు నమోదైంది. గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మరింత అప్డేట్ ని మా రిపోర్టర్ సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్ చెప్పండి. ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో తిరుపతికి సంబంధించి సిఫార్సు లేఖల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనడానికి నిదర్శనంగా ప్రస్తుతం గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైనటువంటి నేపథ్యంలో బయటకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. భరత్ అతని పిఆర్ఓ మల్లికార్జున్ పై ఈ కేసు నమోదవడం జరిగింది. తిరుమలలో సిఫార్సు లేఖను ఇవ్వడానికి వాళ్ళు 3 లక్షల రూపాయలు తీసుకొని సిఫార్సు లేఖను ఇచ్చినట్లు కూడా ఫిర్యాదులో టీడీపీకి సంబంధించినటువంటి నేత చిట్టిబాబు ఫిర్యాదు చేయడం జరిగింది. తిరుమలకు సంబంధించినటువంటి అంశంలో తోమాల సేవకు వారు 3 లక్షల రూపాయలు తీసుకున్నట్లు కూడా ఈ ఫిర్యాదుని అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అరండల్పేట పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ విఐపీకి సంబంధించినటువంటి సిఫార్సు లేఖలు ఏవైతే ఉంటాయో ఇవి సామాన్య ప్రజలకి విఐపీ సేవలను అందించడానికి ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇస్తూ ఉంటారు. దాంతోపాటు కొంతమంది ప్రముఖులకు కూడా ఈ సిఫార్సు లేఖలు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదంతా కూడా ఉచితంగానే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ వీటిని ఎక్కడా కూడా అమ్మడానికి కానీ లేకపోతే డబ్బుల పరంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉండకూడదు అనే విధంగా కూడా నియమ నిబంధనలు ఉన్నప్పటికీ వీటిని గత ప్రభుత్వంలో అనేక సార్లు కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిఫార్సు లేఖల్లో అమ్ముకుంటున్నారు పిఎల్ అనే విధంగా కూడా అనేక మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లకు సంబంధించినటువంటి పిఆర్ఓల పైన కూడా అనేక సార్లు కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ భరత్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇదే రిపీట్ అయిందనే విధంగా చెప్పచ్చు. 3 లక్షల రూపాయలు తీసుకొని గుంటూరు వాసికి తన యొక్క సిఫార్సు లేఖను ఇవ్వటం ప్రస్తుతం అయితే చర్చనీయంగా మారింది. దీనిపైన పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. మరి ఈ 3 లక్షల రూపాయలకు సంబంధించి ట్రాన్సాక్షన్లు ఏ విధంగా జరిగాయనే కోణంలో కూడా వాళ్ళైతే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి భరత్ అతని పిఆర్ఓ మల్లికార్జున్ పైన అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎమ్మెన్ఆర్. థ్యాంక్ యూ సాయిశంకర్.